బిభ్రాణం కరపంకజై మదగజస్కందాదిరుడం విభు శాస్త శం నమామి సతలక్యసంహనం స్వామే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కార్యక్రమానికి స్వాగతం స్వాములారా రోజున మనము వనయాత్రలో కాలిడం కుండ్రు తర్వాత మనం ఏ ప్రాంతానికైతే చేరబోతున్నామో ఆ ప్రాంతాల యొక్క విశిష్టతని తెలుసుకుందాం ఆ విశిష్టతని తెలుసుకునే కన్నా ముందు మనము ఒకటి రెండు సమస్యలు సందేహాలు వాటికి పరిష్కారాలు తెలుసుకోవటం అనేది ఏదైతే పాటిస్తూ వచ్చామో ఆ యొక్క సందేహాలు సమస్యల గురించి చర్చించుకుందాం ఈ రోజులలో మామూలుగా అయ్యప్ప స్వామికి చేస్తున్నటువంటి పడి పూజ పడి పూజ అనేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో కన్నిస్వామి కత్తిస్వామి అంటూ స్వాములకి మనము వాళ్ళ యొక్క సీనియారిటీ ప్రకారముగా ఇస్తున్నటువంటి హోదాలు ఏవైతే పేర్లు ఆ పేర్ల ప్రకారముగా వాళ్ళు ఎన్నోసారి యాత్ర చేస్తున్నారు ఏంటి అనేది మనకి తెలిసి తద్వారా కొత్తగా వేసుకున్న వాళ్ళకి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టింపబడుతున్నాయో ఆ పరిస్థితుల గురించి చర్చించుకుందాం ముఖ్యంగా కన్నీస్వామి కన్నీస్వామి అంటే మొదటిసారి మాలధారణ చేసినటువంటి వ్యక్తిని కన్నీస్వామి అంటారు మలయాళంలో కన్నీ అంటే మొదటి అని అర్థం అంతే తప్పితే కన్నీ అనేటువంటిది ఒక పేరు కాదు ఆ స్వామి అనేటువంటి పేరుతో బాణాన్ని ఆయుధముగా తీసుకెళ్తున్నటువంటి స్వామి మెడలో తాను మొదటిసారి మాలధారణ చేస్తున్నటువంటి గుర్తుగా తాను మొట్టమొదటిసారిగా స్వామి యొక్క దీక్ష చేస్తున్నాను అని అందరికీ తెలిసే విధంగా ఒక చిన్న బాణము గుర్తున్నటువంటి ఒక బిళ్ళని మెడలో ధారణ చేయడం అనేది సాంప్రదాయంగా ఏర్పాటు చేసుకున్నారు మన ప్రాంతాల్లో మన పరిసర ప్రాంతాల్లో అది ఎంతవరకు సమంజసం కత్తిస్వామి అంటే ఆయన ఒక కత్తి మెడలో కట్టుకోవడం గంట అనగానే ఒక గంట మెడలో కట్టుకోవటం గద అంటే ఒక గద మెడలో కట్టుకోవటం ఈ విధంగా ఏవైతే సాంప్రదాయాలు మనం పరిసర ప్రాంతాల్లో గమనిస్తున్నామో ఆ సాంప్రదాయాలలో ఔచిత్యం ఎంత అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకుంటే అక్కడ సాంప్రదాయం ఆచరించవలసిందే నేను మొదటిసారి మాల వేసుకున్నాను స్వామి నాకు ఏదీ తెలియదు సీనియర్ అనేటువంటి మీరు నేను చేసినటువంటి అపరాధాలు నేను చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లని మన్నించి అసలు ఏది సరి దారో నాకు తెలియజేయగలరు అని చెప్పి చెప్పకనే చెప్పేటందుకు గాను ఆ యొక్క సాంప్రదాయాన్ని హృదయముతో మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేయటం జరిగింది కానీ ఆ సాంప్రదాయం రాను రాను ఎలా పరిణమించిందంటే ఒక బాణాన్ని మెడలో కట్టేసి నువ్వు కన్నీస్వామివి నువ్వు నా కాళ్ళు వత్తాలి నువ్వు కన్నస్వామి నువ్వు నేను ఎంత పెడితే అంత తినాలి నువ్వు కన్నస్వామి నువ్వు అలా చేయకూడదు నువ్వు కన్నస్వామి నువ్వు ఇలా చేయకూడదు అంటూ అసలు పద్ధతులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆచరించకూడనివన్నీ కూడా కన్నస్వామి కాబట్టి అతన్ని చాలా మానసికమైన శారీరకమైనటువంటి క్షోభకి గురి చేయటం జరుగుతుంది ఆఖరికి భోజనం విషయంలో కూడా ఒక వ్యక్తి తన పొట్టలో పట్టినంతకన్నా ఎక్కువ ఎలా తినగలడు సరే మొహమాట పడి తినట్లేదు కాబట్టి నువ్వు కన్నీస్వామి నేను ఒడ్డించినంత తినాలి అని చెప్పి బాధ అతనికి కడుపు నిండా భోజనం పెట్టాలి అతను మొహమాట పడుతున్నాడేమో అని అనుకుంటే ఆ మొహమాటం ఎంతకాలం ఉంటుంది ఎవరికైనా రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు కడుపులో కాలుతూ ఉంటే ఇంక మొహమాటం ఎక్కడదండి ఖచ్చితంగా భోజనం చేస్తాడు అడిగి మరీ తింటాడు అంతేగాని నలభై రోజుల పాటు అన్నీ మానేసి అయితే కూర్చోడు కదా కానీ నేను ఎంత పెడితే అంత తినాల్సిందే అని చెప్పి ఆ కన్నిస్వామికి అంటే మొట్టమొదటిసారి మాలధారణ చేసి దీక్ష చేసి యాత్ర చేస్తున్నటువంటి స్వామికి కూర్చోబెట్టి ఆ యొక్క భోజనాన్ని అవసరమైన దానికన్నా ఎక్కువగా వడ్డన చేసి అదంతా నువ్వు ఖచ్చితంగా కూర్చొని తినవలసిందే అని చెప్పి మానసికమైనటువంటి క్షోభకి గురి చేసి శరీరంలో బరువు పెరిగేటట్టుగాను ఎందుకు మాల వేసుకున్నాను రా భగవంతురా అని చెప్పేసి ఆ మొదటిసారి మాల వేసుకున్నటువంటి స్వామి బాధపడేటట్టుగాను పరిస్థితులు పరిణమించాయి సరే కన్నీస్వామి అంటే ఒక బాణము గుర్తున్నటువంటి బిళ్ళను వేశారు కత్తి స్వామి ఒక కత్తి మెడలో కడుతున్నారు అది గుచ్చుకుంటోంది శరీరంలో ఎక్కడ పడితే అక్కడ ఎన్ని రోజులు ఆ తర్వాత గంట ఇంతింత గంటలు ఐదు ఆరు పద్దెనిమిది అంటూ మెడలో అసలు మోయలేనంత బరువుని ధారణ చేసి నువ్వు దీక్ష చెయ్యి అంటే ఇంకా స్వామి ఎక్కడి నుంచి దీక్ష చేస్తాడు స్వామి అటు కదిలితే గంటానాదం ఇటు కదిలితే గంటానాదం నిద్ర పట్టదు కదలలేడు వంగలేడు పని చేయలేడు ఎక్కడ చూడు ఏదో ఆ యొక్క నిజం చెప్పాలంటే మనకి పశువుల మెడలో కట్టినట్టుగా తయారవుతుంది పరిస్థితి ఆ ఘంటానాథం ఘంటస్వామి వస్తున్నాడు కన్యస్వామి కాబట్టి నువ్వు ఇలా చేయని చెప్పేసి చేయించకూడని పనులన్నీ కూడా వాళ్ళతో చేయిస్తుండడం తెలిసినటువంటి వ్యక్తి ఎవరు రెండోసారో మూడోసారో నాలుగోసారో మాల వేసుకున్నటువంటి వ్యక్తికి అన్నీ తెలుసు చూస్తూ ఉంటాడు కాబట్టి చూసి ఉంటాడు కాబట్టి శరణ ఘోష కూడా గత మూడు సంవత్సరాలుగా చెప్తూ ఉంటాడు ఎన్ని శరణాలు ఉంటాయి శరణాలు ఇలా చెప్పాలి అనేటువంటివన్నీ కూడా అతనికి తెలుసు కాబట్టి అలాంటిది ఏమీ తెలియని కన్యస్వామిని నువ్వు కన్నస్వామి ఖచ్చితంగా ఇలా చేయాలంటే తెలియని వ్యక్తి ఏం చేస్తాడు పొరపాటు చేస్తాడు పొరపాటు చేస్తే మళ్ళీ పది మందిలోనూ కూడా ఆయనని అవమానపరచడమే ఎందుకు చేసావని చెప్పి అంటే అటు మింగమంటే కప్ప కోపం వదలమంటే పాము కోపం ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి ఇలాంటి పరిస్థితులలో కన్యస్వాములు ఇరుక్కుపోయి మొదటిసారి మాల వేసుకున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత మేము ఎందుకు ఈ మాల భగవంతురా ఈ ఒక్కసారికి చాలే అని చెప్పేసి అనుకొని స్వామికి దూరం అవుతూ ఉంటారు ఆ టార్చర్ భరించలేక బాధ భరించలేక కాబట్టి స్వామి భక్తుల్ని పెంచాల్సిన బాధ్యత మనది కన్యస్వాములకి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన బాధ్యత మనది ఈ కత్తులు గంటలు గదలు ఇవన్నీ కూడా ఆయుధాలు స్వామికి కేవలం కన్యస్వామి బాణము కత్తిస్వామి కత్తి గంటస్వామి అనేటువంటి వ్యక్తిని గంట ఆ తర్వాత గదస్వామి అనేటువంటి వ్యక్తి గద తీసుకెళ్ళి ఆ తర్వాత నుంచి మిగిలిన పదమూడు సార్లు కూడా ఏమీ తీసుకెళ్లకుండా పద్దెనిమిదోసారి కొబ్బరి చెట్టు తీసుకెళ్ళటం అనేది ఔచిత్యం కాదు ప్రతి సంవత్సరము కూడా తీసుకెళ్ళవలసిన ఆయుధాలు ఉన్నాయి ప్రతి సంవత్సరము కూడా కన్యస్వామి కత్తిస్వామి ఘంటస్వామి గదస్వామి శంఖస్వామి చక్రస్వామి ఈ విధంగా పద్దెనిమిదోసారికి నారీకేళ స్వామి అనేటువంటి పేరుతో ఉన్నాయి కానీ ఐదోసారి పెరుస్వామి ఆరోసారి గురుస్వామి అనేటువంటి మాట ఏమీ లేదు గురువు అంటే మనం మొదటి రోజుల్లో చెప్పుకున్నట్టుగా కుకారస్తోంధకారస్య రుకారోత నిరోధక అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి వెలుతుర్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి గురు ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్షలో గురు అనేటువంటి మాటకి ఎంత ప్రాశస్యం ఉందో అంతే ప్రాశస్యం ఆచార్య అనేటువంటి మాటకి కూడా ఉంది పెద్దవాళ్ళు మనకి మన భాగవతము భారతము ఇవన్నీ కూడా మనకి అన్ మనకి తెలియని విషయాలన్నీ కూడా క్లుప్తంగా సంక్షిప్తంగా మనకు అర్థమయ్యే భాషలో గుర్తుపెట్టుకునేటువంటి భాషలో తెలియజేస్తున్నటువంటి ఉపన్యాసవేత్తలు మనకి ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా నమస్కారం వారిలో ప్రముఖులు చెప్పినటువంటి మాట ఏంటంటే గురువు అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి మాట కానీ ఇక్కడ అయ్యప్ప దీక్షలోకి వచ్చేటటువంటి విషయంలో గురువు కన్నా ఆచార్య అనేటువంటి మాటకి మనం ఎక్కువగా విలువ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు ఆచార్య అంటే ఆచరణలో ఆయన ఆచరించి ఎలా ఆచరించాలో మనకి తెలియజేసేటువంటి వ్యక్తి ఆచార్య అంటే ఇవన్నీ ప్రాక్టికల్స్ ఆయన చేస్తాడు మనం చూస్తాం మనం ఆచరిస్తాం ఇంకా గురువు అనేటప్పటికి అంతా థియరీ నేను చెప్తూ ఉంటాను మీరు వింటూ ఉంటారు అంతే మీరు ఆచరించాలా ఆచరించగలమా లేదా అదంతా కూడా మీరు నిర్ణయించుకుంటారు ఆచార్యుడు అని అంటే అన్నీ ఆచరించి ఇలా ఆచరించాలిరా బాబు అని చెప్పి మనకి దగ్గరుండి నేర్పించగలిగిన వాడు అలాగా ఈ అయ్యప్ప దీక్షలో కూడా సీనియర్స్ అందరూ చాలా సంవత్సరాలుగా మాలధారణ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ విషయాలని ఆచరించి కొత్త వాళ్ళకి నేర్పించాలి ఆచార్యులు అవ్వాలి ఒక మెట్టు కిందికి దిగాలి గురుస్థానం నుంచి అప్పుడు కానీ అయ్యప్ప దీక్షలోని నియమాలను ఎలా పాటించాలి ఏంటనేది స్వాములకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో అర్థం కాదు ఆచరిస్తే తప్ప అర్థం కాదు కాబట్టి ఈ యొక్క కత్తులు గంటలు గదలు ఇవన్నీ ఎక్కడ ఆచరించాలి ఆయుధాలన్నీ ఎక్కడ పట్టుకెళ్ళాలి వనయాత్రలో ఎరుమేలిలో కిరాత శాస్త్ర ధర్మశాస్త్ర వారిని కోట్టైపడిలో ఆ యొక్క వావరు స్వామిని దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి మన ఆయుధాలని మనం వెంట పెట్టుకొని వెళ్ళాలి మొదటిసారి వెళ్ళేటువంటి వ్యక్తి ఒక బాణాన్ని రెండవసారి యాత్ర చేసినటువంటి వ్యక్తి ఒక కత్తిని మూడవసారి వ్యక్తి ఒక ఘంట వన్యప్రాణుల యొక్క బాధ మనకి లేకుండా స్వామికి హారతిచ్చినప్పుడు వాయించడానికి వీలుగా ఈ ఘంటానదం శబ్దముతోటి చుట్టూతో ఉండేటువంటి భూతప్రేత పిశాచ గణాలు ఏవైతే ఉంటాయో గణాలని ఆ ఓంకార శబ్దముతోని ప్రణవ శబ్దంతో ఘంటానాదంలోంచి వచ్చేటువంటి ప్రణవ శబ్దంతో ఆ యొక్క బాధల నుంచి విముక్తి పొందేటట్టుగా ఆ బాధలేవి మనల్ని పీడించకుండా ఆ తర్వాత గద వన్యప్రాణుల మూలంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ విధంగా పద్దెనిమిది సార్లకి పద్దెనిమిది ఆయుధాలని వెంటబెట్టుకుని వెడుతూ స్వామివారి సేవకి వెళ్ళి అక్కడ స్వామివారికి అవన్నీ కూడా సమర్పించాలి వన్య ప్రాణుల మూలంగా ఈ వనయాత్రలో మన ప్రాణాలకి ఆటంకము మన శరీరానికి గాయాలు ఇవేమీ కాకుండా ఉండడం కోసం రక్షణార్థం తీసుకెళ్లాల్సినటువంటి ఆయుధాలే తప్ప ఇక్కడ దీక్ష చేస్తూ మన ఊళ్ళో మన గ్రామంలో మన పట్టణంలో మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే టార్చర్ అనుభవించడం కోసమును నిద్ర లేకుండా శరీరానికి గాయాలు చేసుకోవడం కోసము కాదు ఆయుధాలు ధరించవలసిందే ఆయుధాలు ధారణ చేయవలసింది కేవలం ఎరుమేల నుంచి శబరిమల వరకే ఇంకో విషయం గురించి మనం చర్చించుకోవాలి శబరిమలకి చాలాసార్లుగా వెళ్ళొస్తున్న వాళ్ళు గంటను ఎందుకు తీసుకెడతారు తీసుకెళ్ళి ఆ వెనకాల ఆదిమూల గణపతి దగ్గర గంటను ఎందుకు కట్టేస్తారు కట్టేయగానే కొంతమంది ఆ గంటను తీసుకొని పారిపోతున్నారు ఈ కట్టే కట్టేవాళ్ళు ఎందుకు కడుతున్నారు ఆ గంటని పీక్కొని పారిపోయే వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు అనేటువంటి ప్రశ్న చాలామందికి ఉదయిస్తూ ఉంటుంది ఘంటానాదము ప్రణవ స్వరూపం ఓంకార శబ్దము ఇంట్లో నాదం వినిపించడం ఇంట్లో గంటని వాయించడం చాలా ఉత్తమం ఇక్కడ ఈ దీక్షలో తీసుకెళ్ళినటువంటి గంటలో వావరు స్వామి వేయించేసి ఉంటారు అది అక్కడ స్వామివారి దగ్గర మనం తీసుకెళ్ళి కట్టేయగానే పరమ పవిత్రమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో తిరిగి కట్టి ఆ గంటని వాయిస్తూ ఉంటే సంతానం లేని వాళ్ళకి సంతానము కలుగుతుంది అనేటువంటి ఒక మంచి విశ్వాసం భక్తులలో ఉండడం మూలంగా వీళ్ళు కట్టగానే అంటే వనయాత్రలో మనకి తోడుగా వావరు స్వామిని మనకి రక్షణార్థం తీసుకువెళ్ళి అక్కడ స్వామివారిని విసర్జించి అక్కడ గంటని కట్టగానే మిగతా వాళ్ళకి అందకుండా లాక్కొని పారిపోయే వాళ్ళు పారిపోతూ ఉంటారు ఇక్కడ కట్టేవాళ్ళు కడుతూ ఉంటారు అందులో ఉన్న అంతరార్థం అంతే కానీ పూర్తి స్థాయిలో స్వామివారికి దీక్ష చేసి స్వామి నాకు సంతాన ప్రాప్తి నాయనా అంటే ఆయన ఎందుకు ఇవ్వరు బ్రహ్మాండంగా ఇస్తారు గంటే లాక్కుపోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధమైనటువంటి నమ్మకాలకి కూడా మనం స్వస్తి చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా వనయాత్ర మనం ఇందాక కోటైపడి అనేటువంటి మాటను అనుకున్నాం అక్కడ వావరస్వామి ఉంటారని చెప్పి ఇంతకుముందు తెలియచేసుకున్నాం కోటైపడి తర్వాత మనకి కాళైకట్టి నది అళుదామేడు కాలిడం కుండ్రు అనేటువంటి స్థానాలు దాటిన తర్వాత మనకి కోట అనేటువంటి ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది ఇంజిప్పార కోట అంటే అదొక కోట పాడుపడినటువంటి శిథిలమైనటువంటి కోట ఉదయనుడు అనేటువంటి బందిపోటు దొంగ దాన్ని స్థావరంగా చేసుకొని పెడుతున్నటువంటి భక్తులని కానీ మిగతా జనాలని కానీ పీడించుకొని తింటూ ఆ తర్వాత రాజ్యాల మీదకి దండయాత్ర చేసి తన యొక్క దుండగుల గుంపుతో రాజ్యాలకి రాజ్యాలని కూడా భస్మీపటలం చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కంటగింపుగా తయారైనటువంటి ఆ యొక్క ఉదయనుడు అనేటువంటి బందీపోటు దొంగని అయ్యప్ప స్వామి యుద్ధములో ఓడించి హతమార్చినటువంటి ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటారు ఆ ఇంజిప్పారకోట అనేటువంటి ప్రాంతాన్ని అక్కడ కూడా స్వామికి శరణం చెప్పుకొని బయలుదేరాలి ఇక్కడ మనకి ఒక సందేహం కలుగక మానదు ఇంజిప్పారకోట అంటే కంటికి కనిపిస్తుంది అయోధ్య అంటే సముద్రంలో కలిసిపోయింది ద్వారకా సముద్రంలో కలిసిపోయింది రామసేతు సముద్రంలో కలిసిపోయింది ఇవన్నీ పౌరాణిక ప్రదేశాలు ఆ పౌరాణిక ప్రదేశాలు కూడా కొన్ని వేల సంవత్సరాల కిందటివి దాని మీద ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఇంజిప్పార కోట మనకి చరిత్రలో ఉన్నట్టుగా కనిపిస్తూనే ఉంది కంటికి కనిపిస్తూనే ఉంది ఇక్కడ శివుడికి విష్ణుమూర్తికి పౌరాణిక అంశాలైనటువంటి ఈ యొక్క శక్తులకి సంతానం కలిగినటువంటి సంతానం ఆ యొక్క కోట మీదకి దండయాత్ర చేసి ఉదయనుడిని సంహరించటం అటు అయ్యప్ప అనేది ఒక పురాణమా పౌరాణిక శక్తి లేకపోతే చారిత్రకమైనటువంటి ఆధారాలతో నిండి ఉన్నటువంటి చరిత్రన అనేటువంటి సందేహం మనకి కలుగక మానదు గమనించండి అయ్యప్ప అనేటువంటి మాటని మనము ఈ రోజున మాత్రమే ఉపయోగించాం ఈ నిమిషంలో ఉదయనుని సంహరించినటువంటి శక్తి గురించి మాత్రమే ఉపయోగించాం కానీ ఇంతకు ముందు వరకు కూడా మనము ధర్మశాస్త్ర అనేటువంటి మాటని మహాశాస్త్ర అనేటువంటి మాటని ఉపయోగిస్తూ వచ్చాం ఈ ధర్మశాస్త్ర ఈ అయ్యప్ప వీళ్ళెవరు చారి చరిత్రనా పురాణమా అనేటువంటి విషయాలని మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం కోట తర్వాత మనకి ఎదురయ్యేటువంటి అతి ప్రముఖమైనటువంటి స్థలము కరివలాంతోడు తోడు అనేటువంటి స్థలానికి మనం చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ తోడు అనేటువంటి ప్రాంతం యొక్క విశిష్టత మిగతా ఇంకా ఏవైనా ధర్మ సందేహాలు వాటికి సంబంధించినటువంటి సమస్యలు సందేహాలు ఆ సందేహాలకు సంబంధించినటువంటి సమాధానాలు మనము తరువాతి భాగంలో తెలుసుకుందాం స్వస్తి Yeah! అయ్యా దర్శనం అయ్యా దర్శనం బంగారు కొండ పైన దర్శనం విశ్వాసమే దీక్ష మాలధారణే మంత్ర రక్ష మండలం రోజులు స్వామి నామమే తప్ప మరోవైపు మనసు మరల్చకుండా అయ్యప్ప దీక్ష స్వాములకే కాదు వారి కుటుంబాలకు సైతం పరిపూర్ణ రక్ష అఖండ హారతుల వెలుగుతో చందన గంధాలతో పుష్పమాలలతో అయ్యప్ప భక్తులు స్వామివారిని సేవిస్తారు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు దేశం నలుమూలల నుంచి మహామహిమాన్వితుడైన అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల చేరుకుంటారు జ్యోతి స్వరూపుడైన ఆ అయ్యప్ప సదా అభయముద్రలో భక్తులకు అండగా ఉంటాడని నిష్టగా ఆరాధించే వారికి నిత్యం తోడుగా ఉంటాడని పాటు మనసులో తనను నిలుపుకున్న వారికి తలచిన వెంటనే శరణను కోరిన వెంటనే సకల శుభాలు సమకూరుతాయని అయ్యప్ప భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకు స్వామియే శరణమయ్యప్ప అంటూ జాతి కులమత వర్గ వర్ణ భేదాలు లేకుండా దీక్ష స్వీకరించి తరిస్తారు ఇరుముడి తలపై ధరించి అయ్య కటాక్షం కోసం శబరిగిరి చేరుకునే వరకు భక్తుల లక్ష్యం గమ్యం ధ్యేయం ఒకటే అది ఆ కరిమల మూర్తిని కనులారా వీక్షించటం కడప జిల్లాలోని రైల్వే కోడూరు పట్టణంలో వెలసిన అయ్యప్ప ఆలయానికి వందల సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రణమిల్లుతున్నారు ఈ ఆలయంలో ఉన్న స్వామి మూర్తిని చూస్తే అన్ని బాధలు మర్చిపోవచ్చు అన్నట్టుగా దివ్య తేజస్సుతో దర్శనమిస్తాడు అయ్యప్ప స్వామికి జరిగే అభిషేకాలు వివిధ పుష్పాలతో జరిపే పూజలు హారతి వెలుగులతో మెరిసిపోయే దివ్యమంగళ మూర్తిగా భక్తులను అభయముద్రతో అనుగ్రహిస్తాడు ఈ ఆలయంలో గణపతి మందిరంతో పాటు మరికొన్ని దైవ మందిరాలున్నాయి దీక్ష తీసుకున్న స్వాములకు ఇరుముడి ఏర్పాటు చేసే గురుస్వాములు ఇక్కడ ఉన్నారు స్వామివారి ఆలయం గురించి ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల గురించి గురుస్వామి గారు ఎన్నో విశేషాలను తెలియజేస్తున్నారు రైల్వే కోడూరు ప్రాంతంలో ప్రతి ఏటా కూడా వేలాది మంది భక్తులు శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించి నలభై రోజుల పాటు ఉపవాసాలు ఉండి నలభై ఒకటవ తేదీన నలభై ఒకటవ రోజు ఇరుముడి కట్టుకొని శబరిమలకి బయలుదేరతారు అయితే ప్రతి ఏటా కూడా కార్తీక మాసం ప్రారంభం నుంచి పుష్యమాసం మధ్య వరకు అంటే దాదాపు రెండున్నర నెలల పాటు అయ్యప్ప స్వాములు దీక్షలు తీసుకొని శబరిమలకి వెళ్తుంటారు రైల్వే కోడూరు ప్రాంతంలోని ఐదు మండలాల నుంచి ప్రతి సంవత్సరము ప్రతి ఏటా కూడా సుమారు ఏడు నుంచి పదివేల మంది భక్తులు ఈ ప్రాంతం శబరిమలకు తరలి వెళ్తుంటారు ఇందులో భాగంగానే రైల్వే కోడూరు పట్టణంలో వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసం మొదలుకొని జనవరి ఇరవై ఒకటవ తేదీ వరకు ఏదైతే ఈ శబరిమలలో గుడి మూస్తారో అంతవరకు కూడా ప్రతి వారానికి ఒకసారి ఇక్కడ స్వామికి పూజ కార్యక్రమాలు ప్రతినిత్యం అభిషేకాలను అర్చనలు అదేవిధంగా వాటితో పాటు స్వామివారిని కూడా రైల్వే కోడను పట్టడంలో ఉదేగింపులు ఈ విధంగా ప్రతి ఏడాది ఒకసారి భక్తులందరూ చేరి ఇలాంటి పూజా కార్యక్రమాలు చేస్తుంటారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా హరిహర సుతుడిగా పంపానది వాసుడిగా శబరి గిరీసునిగా భక్తుల శరణఘోషతో వారి పాపాలను లోపాలను తొలగించి వారి నియమనిష్టలను కానుకగా స్వీకరించి వారికి సకల సంపదలను ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తాడు అయ్యప్ప స్వామి స్వామి దర్శనంతో భక్తుని జన్మ ధన్యం వారికి లభిస్తుంది ఎనలేని పుణ్యం దైవ చైతన్యం స్తంభములో తుప్పులో పువ్వులో పురుగులో ఉందని వేదాలు చెప్తున్నవి కేరళ రాష్ట్రంలోని పత్తనంతిట్ట జిల్లాలో సముద్రమట్టం నుండి పదిహేను వందల నలభై ఏడు అడుగుల పొడుగైనది శబరిమల ఇది పర్వత శృంగాలతో పల్లములతో నిండి నిలుచున్నది three శక్తి ప్రవాహములై దైవ విగ్రహాలు ప్రపంచమంతా ఆ ప్రపంచ పురుషుని భాగమైన సౌరమండలానికి అంశయైన శిలకు రూపమిచ్చి శక్తి ప్రవాహమై ఆరాధించే దైవ సంకల్పము శరీర మనస్సుల విశుద్ధియే శరణఘోషముల లక్ష్యము శరణకోశములు అంతరిక్షమందు స్పందనములు సృష్టించి విశుద్ధి ప్రసరిస్తున్నది ఉపద్రవకరులైన దుర్వికార జంతువులను పోగొడుతున్నది ఓ శ్రీ స్వామీ శరణమయ్యప్ప నికి నైరుతి మూలలో మహాగణపతి నాగరాజును ప్రతిష్ఠించున్నారు మానసిక శారీరక రోగ విముక్తి కోసం అభీష్ట సిద్ధి కోసం శయన ప్రదక్షిణం చేస్తున్నారు మనుష్య శరీరము వలనే క్షేత్ర నిర్మాణము మానవ శరీర ప్రతీకమైన క్షేత్రమందు నిండి ఉన్న తరంగ రూపములో ఉన్న మంత్ర చైతన్యము మనుష్య శరీరములో ప్రవహించడం కోసం పంచశుద్ధితో క్షేత్ర ప్రదక్షిణం చేస్తున్నారు క్షేత్ర ప్రదక్షిణం వలన భూమి స్పర్శము సూర్య స్పర్శము జలస్పర్శము వాయుస్పర్శము దొరుకుచున్నది భారతదేశం నలుమూలల నుండి వచ్చే భక్త కోటికి భగవంతుని దర్శన భాగ్యం కలుగుతుంది